హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఆంటోనియో ఇంట్లో ఏం జరుగుతుందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇతని వీడియోస్ని మనము ఇంతకు ముందే కొన్ని చూశాం. అప్పటినుంచి ఇతను అతని ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్తో నింపేశాడు. బెడ్రూమ్, బాత్రూమ్ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా అతని ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఇప్పటి వరకు అతని ఇంట్లో ఎలాంటి దయ్యముందో అసలు కనిపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కెమెరాస్ అన్ని సెట్ చేసిన తర్వాత అతని ఇంట్లో ఉన్న దయ్యం అతని వీడియో కెమెరాస్లో రికార్డ్ అయిపోయింది. ఒక రాత్రి అతని ఇంట్లో ఏం జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం. మీకు అది కనిపించిందా? ఒకసారి వీడియో బ్రైట్నెస్ని ఎక్కువ చేసి చూద్దాం. అతను పడుకునున్నప్పుడు బాత్రూమ్ లోపల నుంచి ఒక క్రీపీ ఫిగర్ కనిపించింది. అది కనిపించినా కాసేపట్లోనే ఆ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది. తర్వాత అక్కడ అరుపులు, నాకింగ్ సౌండ్స్ చాలా గట్టిగట్టిగా వినిపించాయి. అతను లేచి ఆ బాత్రూంలో ఏముందో చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఏమీ కనిపించలేదు. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక మంత్రగత్తని వెంట పెట్టుకుని ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు. అక్కడ దయ్యాలున్నాయని అక్కడున్న లోకల్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికెళ్లి వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఆ మంత్రగత్త ఏవో మంత్రాల్ని చదువుతూ సేజ్ని వెలిగించి ఆ ప్రదేశం మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడేం జరిగిందో, ఏం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. Vamos para arriba, Juanita. Vamos para arriba, vamos para arriba. Dale, dale para arriba. A ver qué. ¡Ay, hijo de su puta madre! ¡Ay, Juanita! ¡Espérate, espérate, espérate! ¡No mames! ¿Qué pasó? ¡Ay, güey! ¡Juanita, ahí estabas! ¡Ay! ¡Hola! ¿Ahí había un doctor? Es él. ¡Ay, la... Juanita! Te lo voy a describir. Sí, dime, a ver si es cierto. Estaba avanzada, ya no tenía pelo. Ajá. Tenía unos lentes porque su visión ya no era la mejor. ¡Ay, no mames! Sí. Ya tiene arruguitas. Sí, 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 sí. La edad avanzada que ya tiene, pero es calvo. ¿Sí, está pelón? ¿Está pelón? Entonces es él, es él. A ver, vente. Vente. Sigue con los niños. Dale, esa puerta irá. ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు టువర్డ్స్ రైట్ సైడ్ ఒక గ్లాస్ విండో గుండా ఒక రూమ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ రూమ్ లోపల ఒక మనిషి లాంటి ఆకారం. చూడ్డానికైతే నెత్తిమీద జుట్టు లేదు, పట్టతలకలాగా కనిపిస్తోంది. కళ్ళు మాత్రం మెరుస్తూ ఉన్నాయి. వైట్ షర్ట్ వేసుకుని ఒక కార్నర్లో నించుని ఇతనే చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అది చూడ్డానికి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇతను ఎప్పుడైతే అరిచేశాడో అప్పుడే అది అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది. ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి.
అప్పటి నుంచినే అతను ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్క రాత్రి మాత్రం అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని చేశాడు. ఎక్స్పెరిమెంట్ని చేసి అక్కడ ఒక కెమెరాని ప్లేస్ చేశాడు. ఆ రాత్రి అక్కడేం రికార్డ్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం. డోర్స్ అన్ని వాటికవే ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఫ్లోర్ మీద చల్లిన పిండి దానికదే సైడ్కి వెళ్ళిపోతోంది. అంటే ఎవరో గట్టిగా గాలితో ఊదినట్టు. అంతేకాకుండా ఆ ఇంటి మొత్తం ఫుట్ ప్రింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవి మనిషి కాళ్లే అని ఆ ఫుట్ ప్రింట్స్ ద్వారా చెప్పచ్చు. ఇంకొక ప్లేస్లో రెండు చేతుల మార్క్స్ కూడా కనిపించాయి. అంటే ఆ ఇంట్లో ఉన్న దయ్యం రెండు కాళ్ళు రెండు చేతుల్ని వాడుకుని నడుస్తుందా? ఇది జరిగిన తర్వాత అతను ఆ ఇంట్లో ఉండడానికే భయపడుతున్నాడు. హసన్ బార్బార్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఏదో ఒక అరబ్ కంట్రీలో గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న ఒక జిన్ ఇతనికి డైరెక్ట్గా కనిపిస్తుంది. అది ఇతన్ని అటాక్ చేయకుండా ఒకే ప్లేస్లో నించుని కళ్ళార్పకుండా ఇతన్నే చూస్తున్నప్పుడు ఇతను దాన్ని వీడియోలో రికార్డ్ చేసేశాడు. మీకది కనిపించిందా? ఒక గోడ వెనకాల దాక్కుని ఇతన్నే డైరెక్ట్గా చూస్తూ ఉంది. ఇతను దాన్ని చూసిన వెంటనే అది వెనక్కి తగ్గి మాయమైపోయింది. అక్కడికి వెళ్ళి ఇతను ఎంత వెతికినా కూడా అది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అది ఒక్క సెకండ్ మాత్రమే కనిపించింది. కానీ దాని ఫేస్ని ఒక్కసారి జూమ్ చేసి ఫోకస్ చేసి చూద్దాం. అది చూడ్డానికి ఎంత డేంజరస్గా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఒకతను అతని ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అతను ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. అతను పొద్దున ఎక్కడైతే సామాన్లని ఉంచాడో అవి సాయంత్రం ఇతను ఇంటికి వచ్చిన తర్వాత వాటి ప్లేస్లో అవి ఉండవు. ఇతనికి డౌట్ వచ్చి అతని ఇంట్లో కొన్ని కెమెరాస్ని సెట్ చేశాడు. ఒక సాయంత్రం అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత రికార్డ్ అయిన వీడియోస్ని చూస్తున్నప్పుడు అతనికి ఒక షాక్ కలిగింది. అక్కడేం క్యాప్చర్ అయిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. మీకది కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా ఒక మనిషి లాంటి ఆకారం. అతను ఇంటి లోపలికి వస్తున్నప్పుడు డోర్ని ఓపెన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని చూసిన తర్వాత అతనికి గుండె ఆగిపోయేంత పనైంది. అతను మళ్ళీ అక్కడ రికార్డ్ అయిన వీడియోస్ని పొద్దున్న అతను ఎప్పుడైతే డ్యూటీకి బయలుదేరాడో అప్పటి నుంచి చెక్ చేద్దామని ఇంకోసారి చెక్ చేసినప్పుడు అతనికి ఇంకొక షాక్ కలిగింది. అతను ఆ రోజు డ్యూటీకి బయలుదేరుతున్నప్పుడు కూడా అతని వెనకాలే అదే షాడో ఫిగర్ కనిపిస్తోంది. అంటే ఆ దయ్యం ఫిగర్ చాలా రోజుల నుంచి అతని ఇంట్లోనే ఉంది. అతను డ్యూటీకి వెళ్తున్నప్పుడు డోర్ దగ్గరే నించుని డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా అది డోర్ ఓపెన్ చేసింది. సో అతని ఇంట్లో ఇతను మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉంది. అక్కడ వేరేదో పారానార్మల్ ఎంటిటీ ఉంది. ఒకతను యుఎస్ఏలో కొత్తగా ఒక ఇంటిని కొనుక్కున్నాడు. అది దాదాపు 50 సంవత్సరాల ముందు కట్టబడిందంట. అతను ఆ ఇంటిని కొనుక్కున్న దాదాపు 2 వారాలైన తర్వాత ఆ ఇంట్లో ఉన్న బేస్మెంట్ని చెక్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక స్ట్రేంజ్ డోర్ కనిపించింది. దానిమీద ఒక చాలా పెద్ద స్టిక్కర్ కూడా అంటించుంది.
అతనికి డౌట్ వచ్చి ఆ స్టిక్కర్ని అతను చించేసి అక్కడేముందో అని చూడ్డానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక టనల్ కనిపించింది. దీంట్లో దయ్యం లాంటివి ఏవీ క్యాప్చర్ కాలేదు. కానీ ఇది ఎంత క్రీపీగా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. No way, Jimmy. Oh my god, bro. Are you kidding me? Come out here. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అక్కడ వుడెన్ పీసెస్ పెట్టి ఎవరో నెయిల్స్ ని కొట్టారు. కానీ అది అటువైపు నుంచి జరిగింది. ఆ టనల్స్ లో నుంచి ఎవరో నెయిల్స్ ని ఇటువైపుగా కొట్టారు. అంతేకాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా డీవియేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ టనల్లో ఎవరో ఉన్నారు. ఈ టనల్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే మనము ఎక్కడికో రీచ్ అవ్వచ్చు. కానీ అది ఎక్కడికి? ఈ టనల్ని వాడుకుని వేరేదైనా డైమెన్షన్కి వెళ్ళొచ్చా, లేదంటే ఇది జస్ట్ టనలా? మీ థాట్స్ని, మీ ఒపీనియన్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఒక సీక్రెట్ టనల్ని కనిపెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి అక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు ఒక పేల్ ఫిగర్ కనిపించిందంట. అది చూడ్డానికి సగం గుర్రంలాగా, సగం మనిషిలాగా కనిపించిందంట. దాన్ని చూసిన వెంటనే ఇద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు వీడియో రికార్డింగ్ చేయలేదు. కానీ వీళ్ళిద్దరిలో ఒకతను ధైర్యం చేసి ఇంకోసారి వీడియో కెమెరాని తీసుకుని అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఒంటరిగా. ఇంకొకతనైతే భయంతో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు రాలేదు. ఇతను ఆ రోజు అక్కడికెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతని వీడియో కెమెరాలో ఏం రికార్డ్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం. I'm really not looking forward to this. I don't know what that was. I need to take a breather. Nope. I'm dipped now. This shit. I don't know what that is. Oh fuck. అక్కడ దయ్యం లాంటివి ఏవీ కనిపించలేదు. కానీ చాలా స్కేరీ స్క్రీమ్స్ అతన్ని అక్కడి నుంచి భయపడి పారిపోయేలాగా చేశాయి. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ఏంటి? ఈ వీడియో వచ్చి ఇండోనేషియాలో రికార్డ్ అయింది. ఒకతను ఒక సిటీలో పనిచేస్తాడు. ప్రతి వీకెండ్ అయితే అతను అతని విలేజ్కి వెళ్తూ ఉంటాడు. ప్రతిసారి ఈసారి కూడా అతను అతని విలేజ్కి వెళ్లడానికి ఫ్రైడే నైట్ బయలుదేరాడు. కానీ అతను అక్కడికి వెళ్తున్నప్పుడు రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నింది. అందుకనే ఒక షార్ట్ కట్ ని అతను తీసుకోవాల్సి వచ్చింది. ఆ షార్ట్ కట్ లో అయితే దయ్యాలుంటాయని ఒక చిన్న టాక్ ఉంది. అయినా కూడా వీటిని అతను పెద్దగా పట్టించుకోలేదు. ఆ షార్ట్ కట్ ని తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి మనం ఒకసారి చూద్దాం. Jadi saya di sini sudah membawa terasi dan telur rebus ya. Seperti yang dicerita kalau di Kalimantan itu kita nggak boleh ya teman-temannya bawa. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, la ilaha illallah, Allahu Akbar, la ilaha illallah, Allahu Akbar, la ilaha illallah, Allahu Akbar. Apa itu?
Allah Akbar. La ilaha illallah. Kelihatan jelas tadi. Allah Akbar. La ilaha illallah. Allah Akbar. La ilaha illallah. Allah Akbar. La ilaha illallah. Allah Akbar. La ilaha. Allahu Akbar. La ilaha illallah. Allahu Akbar. La ilaha illallah. Allahu Akbar. La ilaha. Allahu Akbar. La ilaha. Ah. ఇతనికి స్టార్టింగ్ లో అయితే రోడ్ సైడ్ లో ఒక దయ్యం లాంటి ఆకారం కనిపించింది. దాన్ని చూసి ఇతను భయపడి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతున్నప్పుడు కాస్త దూరంలోనే మళ్లీ అదే దయ్యం ఫిగర్ ఈసారి రోడ్ అడ్డంగా నించునున్నట్టు కనిపించింది. దాన్ని చూసి ఇతను ఒక్కసారిగా స్టార్టల్ అయిపోయాడు. అంతేకాకుండా ఇది ఎప్పుడైతే దగ్గర నుంచి కనిపించిందో అప్పుడు ఇతనికి చాలా బ్యాడ్ స్మెల్ కూడా వచ్చిందంట. అందుకనే అతను కిందకి పడిపోయి వామిటింగ్ సెన్సేషన్ ని ఫీల్ చేస్తూ ఉన్నప్పుడు అతని వెనకాల నుంచే మళ్లీ అదే దయ్యం ఒక్కసారిగా ఇతనికి కనిపించి షాక్ ఇచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.